ఇది ఇక్కడ అతిపెద్ద లాటరీ అన్నమాట. మనీ వచ్చేసి వందల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుందన్నమాట. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే, మనం ఒక లాటరీ షాప్కి వెళ్తున్నాము. సో లాటరీ షాప్స్ ఎలా ఉంటాయి అండ్ అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ లాటరీస్ ఉంటాయనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ నచ్చితేనే ప్రీవియస్గా చేసిన వీడియోస్ చూడండి అండ్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. అండ్ అక్కడ కనిపించేవన్నీ అండ్ 2 యూరోస్, 5 యూరోస్, 1 యూరో ఆ లాటరీస్ అన్నమాట. నా దృష్టిలో ఏంటంటే, లాటరీ అంటే ఒక అంటే ఒక వ్యసనంలాగా కాకుండా ఆ టైంపాస్కి, ఫన్ కోసం మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా మేము కూడా అట్లనే ఎప్పుడైనా ఫన్ కోసం బయటకు వచ్చినప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు. ఎప్పుడు 2 యూరోస్, 4 యూరోస్ అట్లాగే వస్తుండే. బట్ ఇంతవరకు అయితే పెద్ద అమౌంట్ రాలేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. లాటరీలు అంటే వీళ్ళకి ఎంత పిచ్చి ఉంటుందంటే, 70, 80, 85, 90 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి లాటరీలు తీస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అదృష్టాన్ని ఎప్పుడు పరీక్షించుకుంటూనే ఉంటారు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా తగిలితే, అదృష్టం ఉంటే తగలొచ్చు కదా. సో అట్లనమాట. అండ్ ఇది కూడా, ఈ ప్లకార్డ్ కూడా ఇంకొక టైప్ ఆఫ్ లాటరీ. జోగోస్ అంటే నథింగ్ బట్ లాటరీ అనమాట. సో యూరోపియా అని అనిపిస్తుంది కదా. ఇవన్నీ లాటరీ. అండ్ ఇదేంటంటే, ఇప్పుడు మనకి 2 నెంబర్స్ పైన కలిసి లేకపోతే కింద ఒక నెంబర్ అట్లా వచ్చినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ ఉంటాయన్నమాట. అండ్ 2 యూరోస్ 50 సెంట్స్ అయితే మనం ఇది పే చేసి తీసుకోవాలి. సో ఇది ఈ లాటరీ గురించి. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మనీ వచ్చేసి వందల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుందన్నమాట. అందుకే ఇది ఒక్కటి తగిలితే చాలు అని అందుకే అన్నాను ఇందాక నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యూరో మిలియన్స్ అని. ఈ యూరో మిలియన్స్ ఏంటి అంటే, ఇది ఇక్కడ అతిపెద్ద లాటరీ అనమాట. అండ్ ఇది తగిలితే మాత్రం ఇంకా అదృష్టమే అదృష్టం. ఇది ఏంటి అంటే, ఇక్కడ 1 to 50 నెంబర్స్ ఉన్నాయి కదా, దీంట్లో 5 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కింద 1 to 12 ఉన్నాయి కదా, దీంట్లో మనం 2 సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. సో ఇందులో 5, ఇందులో 2 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ యూరో మిలియన్స్ ఈ లాటరీ ఏంటి అని అంటే, త్రూ అవుట్ యూరోప్ ఉంటుంది అనమాట. సో యూరోపియన్ అన్ని కంట్రీస్లో ఈ లాటరీ అయితే ఉంటుంది. అందుకే సో అమౌంట్ చాలా పెద్దది. ఇన్ కేస్ ఎవరికి రాలేదనుకోండి, ఈ వీక్ కానీ అంటే ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ ఎవరికి రాలేదనుకోండి, సో ఆ అమౌంట్తో పాటు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ అమౌంట్ని దాన్ని కలిపేసి ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకో లాటరీ అనమాట. ఇంకో ఏంటిదంటే టోటో లోటో. సో ఇది కూడా అంతే, సేమ్ కాన్సెప్ట్. అండ్ ఈ లాటరీలన్నీ వచ్చేసి ఏంటి అంటే చాలా లీగల్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా యూరో మిలియన్స్. సో నెక్స్ట్ వీక్ వచ్చేసి ఆ అమౌంట్. అండ్ టోటో లోటో వచ్చేసి అది, టోటో బోల్, ఇవన్నీ ఆ అమౌంట్స్ అనమాట. అండ్ ఆ లాటరీలే కాకుండా మనకి 1 యూరో, 2 యూరోస్కి, 5 యూరోస్కి అట్లా కూడా లాటరీస్ ఉంటాయన్నమాట. నేను 2 యూరోస్ పెట్టి ఒక లాటరీ అయితే తీస్తాను, చూద్దాం ఎంత వస్తుంది అనేది. ఎంతే ఉండదు, ఒక ఏం మళ్ళీ 1 యూరో వస్తుంది, లేకపోతే 2 యూరోస్ వస్తే, లేకపోతే అస్సలు రావు. సి 2 యూరోస్. అండ్ ఇది 2 యూరోస్ లాటరీ అనమాట. 2 యూరోస్ తీస్తే 20,000 రావచ్చు అంట, చూద్దాం మనకు వస్తుందా రాదా అనేది. సో మా హస్బెండ్ అయితే ట్రై చేస్తున్నారు చూద్దామని. ఏంటే ఏం రాలేదా? 20,000 అనేది ఇంకొక దగ్గర రావాలా ఎట్లా? ఓబ్రిగాదు. అయితే నాకేం రాలేదంట. సో అంతే సంగతి.
సో అది లాటరీ షాప్ వీడియో అనమాట. సో లాటరీస్ ఎలా ఉంటాయి, సిస్టమ్ ఎలా ఉంటుంది చూపిద్దామని ఆ వీడియో చేశాను. యాక్చువల్గా లాటరీ షాప్స్ అనేవి ఏంటి అని అంటే ఎక్కువ సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, అండ్ సిటీలో అయితే లిస్బన్లో అయితే వాటికి ప్రత్యేకంగా షాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా ఒక లాటరీ ట్రై చేయడంలో తప్పలేదు. ఎప్పుడో ఒకసారి, వీక్లీ ఒకసారి అండ్ 10 డేస్కి ఒకసారి అట్లా నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. సో అదనమాట, హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి. సో సపోర్ట్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం అండ్ వీలైతే షేర్ చేయడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.